వైరవకోనం ఏ టైప్ ఆఫ్ లో ఉందంటే విరూపాక్ష అంత బెటర్ అని చెప్పలేను కానీ దానికి ఏం మాత్రం తీసుకోకుండా ఉందన్న ఆ రేంజ్ లో మంచి సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హారర్ మూవీ అన్నమాట చాలా చాలా బాగా అనిపిస్తుంది వి ఆనంద్ డైరెక్షన్ మనకి ఎప్పుడు చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది ఈ సినిమాలో అంతే డిఫరెంట్ గా సందీప్ కృష్ణ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్నమాట ఆ హీరోయిన్ గారి లవ్ రొమాన్స్ సీన్స్ కానీ ఆ లవ్ ట్రాక్ కానీ చాలా బాగా అనిపించింది ముఖ్యంగా సస్పెన్స్ ఏదైతే సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో అదైతే చాలా చాలా బాగా అనిపించింది మనకి ఎక్కడ బుర్ర తిప్పని విధానం వాట్ నెక్స్ట్ అనేది ఉండదు అనిపిస్తుంది అనమాట ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా భయపెడుతుంది అనమాట అంత బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నా సాంగ్స్ కూడా బాగున్నాయి అన్న మనకి ఒక సాంగ్ ఒకటి ట్రెండ్ అయింది కదా నా బొమ్మ కదా ఆ సాంగ్ అయితే మాత్రం వచ్చినప్పుడు విజిల్లో కేకలు అనమాట సినిమాలు అంత బాగుంటుంది సాంగ్ ఆ సూపర్ థ్రిల్లింగ్ హారర్ మూవీ అనమాట చాలా చాలా బాగా అనిపిస్తుంది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తర్వాత ఆ రేంజ్ పెద్ద హిట్ అనే సినిమా చాలా అంటే విరూపాక్షతో పోల్చి వచ్చేది నాకు కొంచెం ఆ సీన్ అలా అటువంటి సీన్స్ కూడా ఉన్నాయి మనకి అమ్మ ఏంట్రా అనిపిస్తుంది అంత బాగా అనిపిస్తే సీన్స్ కూడా ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ ఒక్క వర్డ్స్ లో చెప్పాలంటే విరూపాక్ష లాగా ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ సందీప్ కృష్ణ మంచి బ్రేక్ అయితే వచ్చిందన్న థ్యాంక్ యూ ఊరు పేరు మా పేరు వాళ్ళ పేరు వీళ్ళ పేరు ఏం లేదన్నా సినిమా బాగుందన్నా చాలా అంటే చాలా బాగుంది పోస్ట్పోన్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే లాస్ట్ వీక్ ఒక హిట్ వచ్చింది ఈ వీక్ కూడా ఒక మంచి హిట్ వచ్చింది సో నాలాంటి వాళ్ళు కూడా అది చూసారు ఇది చూసారు చాలా మంచి విరూపాక్ష చూసి ఇది అలాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వస్తారు కదా వాళ్ళకి మీరేం చెప్తారు వాళ్లకు నేను ముందైతే మన నిఖిల్ గారిది ఉంది కదా ఆ సినిమా చూసి రండి అని చెప్తా ఎందుకంటే అలా ఆ టైప్ ఆఫ్ ఉంది కాబట్టి సందీప్ కిషన్ అన్నకు ఒక మంచి హిట్ పడిందా మా అన్న పేరు కూడా కిషనే అన్న జై జవాన్ జై కిసాన్ సినిమా బాగుందన్నా మంచి హిట్ పడ్డదని నేను అనుకుంటున్నా గ్రాఫిక్స్ మ్యూజిక్ ఇలాంటి ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి కదా అన్న పెద్ద పెద్ద ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ సినిమా కూడా పెద్ద ఎత్తున హిట్ కావాలి 100 కోట్లు కొట్టాలని నేను ఆశిస్తున్నాను ఓకే అన్న.